హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీవాలా ఛానల్ గత వారం ఆషన్ దిల్ రూబా కోల్డ్ కేస్ ది టుమారో వార్ ఓటీటీల్లో విడుదలై ఆకట్టుకున్నాయి ఈసారి కూడా సినీ ప్రియుల్ని అలరించేందుకు కొన్ని సినిమాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఆ సినిమాల గురించి తెలుసుకుందాం బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖాన్ తొలిసారి డిజిటల్ అరంఘటన చేయనున్నాడు మలయాళ నటి అనాబెల్ మరోసారి కొత్త కథాంశంతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది విజయ సేతుపతి ఓ తమిళ అనువాదం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు మరి ఆ సినిమాలు ఏంటి అవి ఏ రోజున విడుదలవుతున్నాయి తెలుసుకుందాం రండి నెంబర్ వన్ సారాస్ అనాబెల్లా నటించిన మలయాళ చిత్రం సారాస్ అమెజాన్ ప్రైమ్లో జూన్ ఐదు నుంచి అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వడం జరిగింది జూడ్ ఆంతోనీ జాసో ఈ మూవీకి దర్శకత్వం వహించడం జరిగింది కంబలాంగి నైట్స్ సినిమాతో అరంగట్నం చేసి కప్పెల హెలైట్ వంటి మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అనాబెల్లా నటించిన పై మంచి అంచనాలు అయితే పెరగడం జరిగింది ఇందులో ఆమె అసోసియేట్ డైరెక్ట్గా కనిపించనుంది పెళ్ళి పిల్లలు అంటే ఇష్టం ఉండని యువతి ఎప్పటికైనా మెగాఫోన్ హీరోతో ఒక మంచి సినిమా తీయాలన్నదే ఆమె కళ మరి ఆ కళ ఎలా సాకారం చేసుకున్నది ఆ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నది తెలియాలి అంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ మూవీని చూడాల్సిందే నెంబర్ టూ విజయ్ సేతుపతి నటించినటువంటి విక్రమార్కుడు తమిళంలో రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన జొంగ తెలుగులో విక్రమార్కుడిగా అనువాదమై విజయ్ సేతుపతి నటించడం అయితే జరిగింది షయోష మొడొన్న సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో గోకుల్ని తెరకెక్కించడం అయితే జరుగుతుంది విజయ్ సేతుపతి ఇందులో డాన్గా కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు యోగిబాబు ఒక కీలక పాత్రలో నటించడం అయితే జరుగుతుంది ఈ యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన విక్రమార్కుడు మూవీ జులై తొమ్మిదిన తెలుగు ఓటిటీ అయిన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ప్రతి ఒక్కరు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు దీంట్లో విజయ్ సేతుపతి లుక్ చూస్తే ఒక కుర్చీలో కూర్చుని మనీ స్టైల్గా డాన్ లా కనిపిస్తున్నాడు ఇది రియల్ డాన్గా అయితే ఉండబోతున్నాడని సమాచారం అయితే అంది నెంబర్ త్రీ స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖాన్ డిజిటల్లో అడుగు పెడుతున్నటువంటి చిత్రం స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్ గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగింది ఇందులో అక్షయ్ ఖాన్ ఎన్ఎస్జి కమాండర్ అనుత్ సింగ్గా కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో సినిమాపై మంచి అంచనాలు అయితే పెరిగాయి ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది ఈ చిత్రాన్ని జీ ఫైవ్ ఓటీటీలో జూలై తొమ్మిది నుంచి అయితే స్ట్రీమింగ్ అవ్వడం అయితే జరుగుతుంది నెంబర్ ఫోర్ ఒక చిన్న విరామం పునర్భవి భూపాలం కీలక పాత్రలో సంజయ్ వర్మ గరిమా హీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ఒక చిన్న విరామం ఈ మూవీ జూలై తొమ్మిది నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది బిజినెస్ మ్యాన్ అయిన దీపక్ లాభాలు సాధించిన తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా జీవితం ఎలాంటి మలుపుడు తిరిగిందనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది రెండు వేల ఇరవైలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది మరి ఈ మూవీ థ్రిల్లర్ జోన్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ మూవీ జూలై తొమ్మిది ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది మరి నా ఎక్స్ప్రేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ